ఆమె రోధిస్తోంది. వారం రోజులుగా రోధిస్తూనే ఉంది. మౌనంగా కాదు, బిగ్గరగా గుక్కపెట్టి మరీ ఏడుస్తోంది. అప్పుడప్పుడు తన కొంగుని నోటికడ్డం పెట్టుకుని గుడ్ల నీళ్లు కక్కుకుంటోంది. ఏ పత్రిక చూసినా ఆమె ఫోటోలే, ఏ టీవీ ఛానల్ చూసినా ఆమె దృశ్యాలే. ఆమె అతిపిన్న వయసులోనే ఐఏఎస్ టాపర్ అయ్యారని, ఆమె భర్త గోపీనాథ్ ఇంకో ఐపీఎస్ ఆఫీసర్ అని, ఇలా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలన్నీ పతాక శీర్షికలైపోయి రోడ్డు మీదకు చేరిపోయాయి. నాకు ఆరోగ్యం బాగలేదని, నా పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఎవరూ లేరని, అందుకు బెయిలిప్పించండంటూ చేతులెత్తి కోర్టు న్యాయమూర్తిని ఆమె వేడుకున్న వార్తలు అయ్యో ఆడకూతురు పాపం అనిపింపచేస్తున్నాయి. ఆమె కన్నీటి గాథ వెనక ఒక రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అక్రమం, పెనుమోసం ఇప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తుండడమే అసలైన విషాదం. శ్రీలక్ష్మి ఐఏఎస్ అనే హోదా చాటున ఇన్నేసి అక్రమాలకు పాల్పడిందనే మాటలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆమెను గంటలు గంటలు ఇంటరాగేట్ చేస్తున్న సిబిఐ అధికారులు ఆమెను ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ ఆమె మాత్రం వేటికీ సరిగ్గా జవాబులు చెప్పడం లేదన్నది కోర్టులో ప్రాసిక్యూషన్ వాదన. తన మీద వచ్చిన ఒత్తిడి మేరకే తాను పనిచేశానే తప్ప తనకే పాపం తెలియదనే ఆమె మాటల్ని మనం వింటున్నాం. తనతో ఇంత పనికి ఉసిగొల్పించిన మంత్రి సబిత సంగతి ఏంటంటూ శ్రీలక్ష్మి బోరుమంటోంది. 68.5 హెక్టేర్ల భూమిని తవ్వేసుకోవచ్చంటూ ఇచ్చిన జీవో తన జీవితాన్ని నాశనం చేస్తుందని ఆమె ఊహించకపోవడమే ఇక్కడ ప్రస్తావించుకోవలసిన విషయం. ఒక అధికారి, ఇంకో మంత్రి, ఇద్దరూ ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు నెపాలు నెట్టేసుకుంటున్నా దీని వెనక ఆనాటి ముఖ్యమంత్రి పేషీ ఒత్తిడి ఉందన్న విషయాన్ని నేరుగా చెప్పకపోవడం గమనిస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటికే సిబిఐ ఆనాటి పేషీ అధికారి బాణును 2 సార్లు పిలిపించి ప్రశ్నించినా అంతకు మించి మరేమీ చేయకపోవడం చూస్తుంటే ఆనాటి పెద్దల్ని, ప్రభుత్వం నడిపించిన ఆనాటి మంత్రుల జోలికి వెళ్లకపోవచ్చనే సంకేతాలే కనిపిస్తున్నాయి. అప్పుడు ఫైళ్ల మీద సంతకాలు పెట్టమంటూ ఆయా పెద్దలు చేసిన ఒత్తిళ్ల మాటేమో గాని, ఇప్పుడు తమ జోలికి, తమ ప్రభుత్వం జోలికి రావద్దంటూ సిబిఐ మీద చేసే ఒత్తిళ్లే ఉండి ఉంటాయని చూస్తున్న దృశ్యాలు చెప్పకనే చెప్తాయి. పాపపు చిట్టాలు పేరుకుపోతున్నాయి. రేపో మాపో 4000 పేజీలకు పెరిగిపోబోతున్న ఓబుళాపురం గనుల చరిత్ర పుస్తకంలో ఎన్నెన్ని చీకటి కోణాలున్నా అసలు కనిపించకుండా పోయే నిజాలెన్నదే ఎగదన్నుకొస్తున్న ప్రశ్న. అడక్కండి, ఏ అందరికీ బాత్ హే. ఓదార్పు యాత్రకు బ్రేక్. జగన్ కాళ్లకు టెంపరీ సంఖ్యలు ఎందుకు పడ్డాయి? అకస్మాత్తుగా రెక్కలు కట్టుకుని గుంటూరు నుంచి హైదరాబాద్ కు రిటర్న్ జర్నీ. చంద్రబాబు పెట్టబోయే అవిశ్వాస తీర్మానాన్ని బలపరచడానిక, లేక సింగిల్ డిజిట్ లోకి జారిపోయిన తన ఎమ్మెల్యేలు సున్నాకు పడిపోకుండా జాగ్రత్త పడ్డానిక. కాదు కాదు, సిబిఐ ఓబుళాపురం కేసును ఫైనల్ షేప్ కు తీసుకొచ్చేయడంతో తన టిక్కెట్ కూడా చింపేసే ఆలోచనలు జరుగుతున్నాయనే వార్తల పరంపరలో ఈ రిటర్న్ జర్నీ పెట్టుకున్నారా? ఒక్క యాత్రను 3 రోజులు వాయిదా వేస్తే దానికి ఇంతేసి విశ్లేషణలా అంటూ దుమ్మెత్తి పోయొచ్చుగాక. జగన్ సొంత జెండా ఎత్తి 3 నెలలు తిరక్క ముందే ఇంతటి తిరకాసు జరిగిపోవడానికి అసలు కారణమేంటి? జగన్ నిర్లక్ష్యమా లేక కిరణ్ సామర్థ్యమా? నా ఓటైతే మొదటి దానికే. జగన్ పెడసరి ధోరణి గురించి తన ఎమ్మెల్యేలతో వ్యవహరించిన తీరుతెన్నులే ఇంతటి పతనానికి అసలు కారణమంటూ ఇప్పటికే జేడీ పాత పేజీలు చూసిన వాళ్లకు తెలుసు. ఈ పాటి విషయాన్ని చెప్పడానికి పెద్ద పెద్ద రాజకీయ పాఠాలు చదువుకోనవసరం లేదన్నది ఇక్కడ చెప్పదలుచుకున్న చిన్న విషయం. జగన్ వ్యవహార శైలితో విసిగెత్తిపోయిన వైనాలే ఆయన్ని నమ్ముకుని వెళ్లిన వాళ్లు బహిరంగంగా చెబుతున్న విషయాలు. ఒక అధికార పార్టీ నుంచి, అదీ కాంగ్రెస్ పార్టీ నుంచి గోడ దూకడం అంటే ఆషామాషి విషయం కాదని జగన్కు ఇప్పుడు తెలిసొస్తోంది.
మాటకు కట్టుబడిపోయి మడమతిప్పననే తన డైలాగులకు ఇప్పుడు కరెక్షన్ తప్పకపోవచ్చు. ఈ గవర్నమెంట్ను పడగొట్టడానికి నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టమంటూ చంద్రబాబుకు విసిరిన సవాల్ గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఆయన కొట్టులోనే పడిపోవడం ఇందుకు అసలు కారణం. తనను వదిలి వెళ్లొద్దంటూ మిగతా వాళ్లను బతిమిలాడుకోవడం ఇప్పుడు జగన్కు తప్పని పని. బతిమిలాడడం, చేతులు చాచడం అలవాట్లేని యువరాజా వారు పాలిటిక్స్ లో ఎలా నెగ్గుకొస్తామనుకున్నారో మరి. ఇప్పుడు తప్పని ఈ పనికి ఆయన తెగ ఫీల్ అయిపోతున్నారనిపిస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ అనబడే నష్ట నివారణ చర్యలు ఆయన తోటకూర దొంగతనన్నాడే చేపట్టుంటే ఇప్పుడు ఇలా పుండు మీద కారం వేసుకునే పరిస్థితి తప్పిపోయేది. ఎవడి కోసం ఎవడున్నాడు పుండిరా పుండంటూ తానెత్తుకున్న సోలో సాంగే ఇవాల్టి ఈ కప్పల తక్కడ సిచ్యువేషన్ కు దారితీసింది. మంత్రి ధర్మాన తమ్ముడు జగన్ వైపు నుంచి లేటెస్ట్ గా వెనక్కి తిరిగి వచ్చి ఏమన్నారో మీరూ వినే ఉంటారు. జగన్ వర్గంలో వాళ్ల మమ్మీ తప్ప ఇంకెవరున్నారంటూ ఆయన చేసిన కామెంట్ లో వ్యంగ్యం కంటే వెటకారమే ఎక్కువ కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా జగన్లో ఒక కాబోయే ముఖ్యమంత్రిని చూసిన వాళ్లంతా పూర్తి యూటర్న్ కొట్టి ఇటువంటి డైలాగులు పేలుతుంటే జగనుడికి అరికాలి మంట నెత్తికెక్కే ఉంటుంది. టైగర్ బామా, అమృతాంజనమా.